నమస్తే, నేను చిత్తూర్ మురుగేశన్. గతంలో నేను పోస్ట్ చేసినటువంటి వీడియోలు చూసిన వారు ఏంటి అంతా సొల్లు అనుకుని ఉంటారు. నా పాయింట్ చాలా సింపుల్. రాజకీయాలు ఉండాలంటే, ఎన్నికలు జరగాలంటే, సజావుగా జరగాలంటే దేశం ఒకటై ఉండాలి. మనుషులను విభజించటం అన్నది మానసిక రోగం. అది మతం పేరుతో కావచ్చు, కులాల పేరుతో కావచ్చు. విభజించడం అన్నది ఒక మానసిక రోగం. అది నేను ఏ వీడియో మొదలుపెట్టినా, ఏ ప్రముఖునికి ఉత్తరం రాసినా మొదట రెండు ముక్కలు రాస్తుంటా. నేను మానవతావాదిని, ఎన్టీఆర్ అభిమానిని, ఎన్టీఆర్ యొక్క మానవీయ పథకాలను రాజశేఖర్ రెడ్డి కొనసాగించాడు కాబట్టి నేను వైఎస్ఆర్ అభిమానిని, వైఎస్ఆర్ ఆదర్శాలను నిలబెడతాడని జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నవాడిని అంటూ మొదలు పెడుతూ ఉంటా. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గంట ముందు పరిస్థితి ఏమంటే 75-51. ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. యాంటీ ఇన్కంబెన్సీ ఇదేదో ఎన్నికల సంవత్సరంలో బయటపడుతూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేసిన రోజు నుంచి ఆ ఎన్నికల ఫలితాలు వెలుపడ్డ క్షణం నుండి వీడెలా గెలిచాడబ్బా, ఇదే ప్రశ్న. ఇక చంద్రబాబు తన ఒరిజినల్ ఫేస్ చూపెట్టడం మొదలుపెట్టాడు. ఇది కంటికి కట్టిన నిజం, సత్యం ఇది. అయినా కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. ఇది తమిళనాడు పరిస్థితి వేరు. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి డిఫరెంట్ అన్నమాట. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా విజయ డంక మోగించేది. కానీ ఈ పర్యాయం నంద్యాలలో ఇలా ఎందుకు జరిగింది అది మనం ఆలోచించుకోవాలి. నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు, యూపీలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం జరిగింది అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పా. ఈ పొద్దు ఈ డిఫరెన్స్ గెలుపోవటము సహజం. నేనైతే బయటపడలేదు. కానీ నేను అనుకున్నది ఏమంటే ఏదో తెలుగుదేశం పార్టీ కొన ప్రాణంతో బయటపడవచ్చు అనుకున్నా. కానీ ఇది బంపర్ మెజారిటీ. ఇది 75-51. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ల కథ పక్కన పెడతాం. ఎందుకంటే బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ వీరు తమ కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు కోసం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు అని మనం అనుకునేటంత గొప్పవాళ్ళు కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన అద్వానికే వెన్నుపోటు కూర్చున్నవాడు. ఆ పార్టీలో ప్రారంభ దశలో ఏదో ఈ 5-man army లాగా ఒక 5 మంది వార్తల్లో ఉండేవాడు. ఆ 5 మందిలో 3 ఏమయ్యారో తెలీదు. ప్రస్తుతం స్క్రీన్లో మనకు కనబడేది మోదీ, అమిత్ షా ఇద్దరే. మీరు వేరే విధంగా అనుకోకపోతే
వారిద్దరు భార్యాభర్తలు లాంటి వారు. ఇది 100% బీజేపీ అన్నది ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ బీజేపీ గెలుపు కావచ్చు, ఆ అధికారం కావచ్చు, ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి కూడా అందదు. ఇప్పుడు ఆ స్వామీజీ రామ్ రహీం కథ చూశాం, అతను బీజేపీకి మద్దతు ఇచ్చినవాడే. అలానే ఈ స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాల్లో అంతా చురుగ్గా పాల్గొన్నవాడు. అయినా కానీ అతని పరిస్థితి ఏమైందో చూశాం. అందులో ఉన్న రాజకీయం వేరు. నేనైతే ఆ రామ్ రహీం ఉత్తముడు అని చెప్పను. నేరస్తుడే, నేరం నిరూపణ అయింది, శిక్షార్హుడే. కానీ 3 ఏళ్ళుగా ఎందుకు జరగలేదు? ఎవరో ఇద్దరి ఆకాశరామన్న ఉత్తరం, అది వాజ్పేయికి చేరితే అక్కడ మొదలవుతుంది ఈ కథ. ఈ కాశ్మీరం లాగా ఇన్ని సంవత్సరాల తర్వాత లేచింది, అది వేరే రాజకీయం అన్నమాట. ఇటువంటి ఘాతకులు, విశ్వాసఘాతకులు, ఈ బీజేపీ కావచ్చు, అమిత్ షా మోదీ కావచ్చు. ఇప్పుడు దీనికి లేటెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే తమిళనాడు, అక్కడ పన్నీర్ సెల్వాన్ని అతనేదో అతని మానాన బతుకుతుంటే అతనికి ఏదో గేర్ వేసి అతను అదేం చెప్పాలా, డిసెంట్గా మారి డ్రామాలు నడిపి ఆ 10 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా లాగలేకపోవడంతో అతన్ని చేతులు కడిగేశారు. తర్వాత ఎడపాడిని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎడపాడి పరిస్థితి అంతే. ఎందుకంటే ఈరోజు వారు పిలిచినటువంటి ఆ ఎమ్మెల్యేల సమావేశానికి 40 మంది గైర్హాజరు, అంటే వారి గ్రూప్లోనే. ఇక ఎడపాడి పరిస్థితి అంతే, చేతులు కడిగేస్తారు. ఇది బీజేపీ పరిస్థితి. ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తమ కూటమిలో ఉంది కాబట్టి పాపం వారిని కూడా గెలిపిస్తాం అని ఆ ఈవీఎం ఫార్ములాని ఇచ్చుంటారని నేను అనుకోను. ఇది ఒక విధంగా చెప్పాలంటే స్వయంకృత అపరాధం. ఇప్పుడు పాలక పక్షం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది. మనం ప్రతిపక్షంలో నుండి ఒక క్యాండిడేట్ని పెట్టడం అంటే ఆ అసంతృప్తిని మనం కోరి తెచ్చుకున్నట్టే. ఇది ఒక పాయింట్. ఇక ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈ ప్రాంతాల మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. నార్త్ ఇండియాలో ఎప్పట్లో నుంచో, అంటే మహాత్మా గాంధీ హత్య నుంచి అంతకు పూర్వం నుండి ఆ రైటిస్ట్ ఆలోచనలు, సిద్ధాంతాలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ఆ జనసంఘుడు, భారతీయ జనతా, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇటువంటివి చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. అక్కడైతే ప్రజలను మతరీత్యా విభజించడం, పాలించడం తేలిగ్ కావచ్చు. ఈ సౌత్ ఇండియా అలా కాదు. ఇది ఒక పాయింట్. ఇక్కడ కులపిచ్చి ఉండొచ్చు, అది వేరే కథ. అలానే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొన్ని ఉంటాయి, తిరుపతి కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఈ ప్రాంతాల్లో రైటిస్ట్ మనోభావం, ఆ మతవాదం అన్నది కొంత పారొచ్చు. అలానే ఈ మైనారిటీ వర్గాలు, మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో మెజారిటీ వర్గాలు అంటే మతరీత్యా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మధ్య అదో రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీని క్యాష్ చేసుకోవటం, దీని వలన ఆయా ప్రాంతాల్లో కొంత పట్టుండొచ్చు. నంద్యాల అన్నది నార్త్ ఇండియాలో లేదు, అలానే అది ప్రముఖ పుణ్యక్షేత్రం కాదు. అలానే అక్కడ మైనారిటీ వర్గాలు ఏం మెజారిటీలో లేరు.
బీజేపీ టీడీపీకి మద్దతుగానే ఉంది. నేను ఇక్కడ గెలుపును ప్రశ్నించటం లేదు, ఆ మెజారిటీ. ఇంత మెజారిటీ ఎలా సాధ్యమైంది ఆలోచించాలి. ఇక్కడ దక్షిణ భారతంలో ఆ మతరీత్యా విభజించటం జరగని పని. నేను చెప్పిన ఎక్సెప్షన్స్ మినహా, అంటే బీజేపీ వలన తెలుగుదేశం గెలిచింది అని చెప్పడానికి వీలు లేదు. మనం అదేం చెప్పాలా, రియలైజేషన్, ప్రజల్ని తప్పు పట్టడము లేదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారనో, అధికార దుష్ప్రయోగమనో చెప్పుకోవటము, అది వచ్చి ఎస్కేపిజం అవుతుంది, హిపోక్రసీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మొదలుకొని మొన్న ఈ సంవత్సరం మార్చి నెల వరకు నేను ఎన్నో సజెషన్స్ ఇచ్చాను, ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం ఆఫ్టర్ ఆల్ ఒక సినీ నటుడు స్థాపించిన పార్టీ, ఆ పార్టీలో ఆ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అవి పక్కన పెడతాం, పార్టీకి ఆత్మ అంటూ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నవాడే, అయినా కానీ అప్పుడు బీజేపీ అన్నది బుట్టలో పాము. ఈ బాబ్రీ మస్జిద్ కూల్చివేత తరువాత బీజేపీ పరిస్థితి వేరు, వాజ్పేయి నేతృత్వంలో ఉన్న బీజేపీ పరిస్థితి వేరు, మోదీ నేతృత్వంలోని మోదీ అమిత్ షా సారథ్యంలోని బీజేపీ పరిస్థితి వేరు. వీళ్ళు అక్టోబస్లా వైరి పక్షాలనే కాదు మిత్రపక్షాలను సైతం కవలించేటువంటి మనస్తత్వం గలవాళ్ళు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయింది, అక్కడ మినిస్ట్రీలో స్థానం కల్పించారు, ఇక్కడ మినిస్ట్రీలో ఉన్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరారు. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడికి పెట్టినటువంటి చెక్, అంటే వారి రాజకీయ చదరంగంలో మనం బలయ్యామన్నమాట. ఇప్పుడు ప్రతిపక్షం పెట్టినటువంటి క్యాండిడేట్ గెలిచే అవకాశమే లేదు, నేనేమి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పను, తటస్థంగా ఉండిపోవచ్చు, ఆ ఎన్నికలను బహిష్కరించి ఉండొచ్చు, అయినా కానీ ఆ తప్పిదం చేశాం. ఇక్కడ సౌత్ ఇండియాలో హిందువులకి ముస్లింలకి మధ్య కొన్ని అనుమానాలు ఉండొచ్చు, అది వేరే కథ. అంటే ప్రతి ఒక్కరు కూడా నాలాంటి మనస్తత్వంతో ఉంటారని నేను అనుకోను, కొన్ని అనుమానాలు ఉండొచ్చు, అసంతృప్తులు ఉండొచ్చు. అయినా కానీ ఉత్తర భారతంలో వీరి మధ్య కల్మిషాలు లేవు, వైషమ్యాలు లేవు. ఈ పరిస్థితిలో ఆ బీజేపీ పెట్టినటువంటి క్యాండిడేట్కి సపోర్ట్ చేయటం, ఇది మైనారిటీ వర్గాలను దూరం చేసి ఉండొచ్చు, అదొక పాయింట్. ఇక పార్టీ ఆత్మ అన్నాను, ఇప్పుడు రాజకీయం అన్నది క్షణక్షణానికి మార్పు చెందుతూ ఉంటుంది, కాలానుగుణంగా మారకుంటే అవుట్డేటెడ్ అయిపోతాం కమ్యూనిస్ట్ లాగా. అయినా కానీ ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మారని, కాంప్రమైజ్ కాని కొన్ని అంశాలు ఉన్నాయి, అది ఏ పార్టీ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మతవాదం గురించి పార్టీ స్టాండ్ ఏంటి, పాయింట్ నెంబర్ వన్. నెక్స్ట్ ఆర్థికం, మనం గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్కి మద్దతు వ్యతిరేకమా, ఒక స్టాండ్ తీసుకోవాలి. అలానే
ఈ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, ఈ విషయం పైన మన స్టాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్, క్యాడర్లో ఆ మోరల్స్ ఉండాలి. అంటే ఆ మోరల్ అన్నది అధిష్టానం, ఆ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక నేతలు కల్పించాలి. నిన్న మొన్న వరకు మన పార్టీని బూతులు తిట్టినవాడు ఆణ్ణి తెచ్చి మన క్యాండిడేట్గా పెడితే అక్కడ కేడర్ మనోభావం దెబ్బతింటుంది. ఇది రాజకీయంగా ఏదో అదేం చెప్పాలా, పొలిటికల్ క్యాల్కులేషన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మనుషులకి, ముఖ్యంగా కార్యకర్తలకి మనసు అంటూ ఒకటి ఉండి సస్తుందన్నమాట, అది చిక్కు. నరసింహారావు ప్రధానమంత్రిగా ఎంపీగా అయినప్పుడు, అతని నంద్యాల ఎన్నికల్లో గెలిచిన నిలబడినప్పుడు ఎన్టీఆర్ క్యాండిడేట్ పెట్టలేదు, ఎందుకంటే ఇది తెలుగు గౌరవం అన్నాడు. ఆ విధంగా పునరాలోచించుకోవాలి. వీ హ్యావ్ టు రియలైజ్, ప్రతిసారి కూడా తప్పులను ఎదుటి వారి మీద తోసేసి చేతులు దులుపుకుంటే నష్టం మనకే. ఒక కొంతమేరకు ఆలోచించాలి. నాకు నేను గమనించినంతవరకు వైఎస్ జగన్ మెంటాలిటీ రెండు రకాలు. ఒకటి, అతను ఆ కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి ఈ కంపెనీ ఎండీలు తమ షేర్ల విలువ పెంచుకునేకి కొన్ని గిమ్మిక్లు చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రిని కలవటం, లేదా పరిశ్రమల శాఖ మంత్రిని కలవటం, ఆ వార్త ఫస్ట్ పేజీలో వచ్చేలా చూసుకోవటం, ఇలా కొన్ని ఉంటాయి. ఆ మెంటాలిటీ ఉంది. అలానే ఆ కుర్రతనం. ఇప్పుడు చంద్రబాబుని విమర్శించాలంటే దానికి 1000 అంశాలు ఉన్నాయి. చంద్రబాబును శిక్షించండి అని చెప్పాలంటే ఎన్నో మాటల్లో చెప్పచ్చు. బహిష్కరించండి, తిరస్కరించండి, తరిమి కొట్టండి, ఎన్నో ఉంటాయి. కానీ తగలబెట్టిన, బట్టలు ఊడదీసిన, ఇవన్నీ కూడా రుచించదు. అంటే మన కేడర్కి అది ఉత్సాహాన్ని ఇవ్వచ్చు, కానీ తటస్థులు కొంత పునరాలోచనలో పడతారు. ఏందబ్బా పార్టీ పెట్టి ఇంతకాలం అయింది, అయినా కానీ ఇతనిలో మెచ్యూరిటీ రాలేదు అనుకుంటారు. ఇప్పుడు హీరోల సినిమాలు విజయవంతం కావాలంటే వారి ఫ్యాన్స్ మాత్రం చూస్తే సరిపోదు. మామూలు ఫ్యాన్స్, మామూలు వీక్షకులు, మామూలు వ్యూయర్స్ కూడా చూడాలి, అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. అలానే ఒక పార్టీ గెలవాలంటే పార్టీ సభ్యులు ఓటేస్తే సరిపోదు, మామూలు ప్రజానీకం కూడా వెయ్యాలి. ఇక ఐ డోంట్ వాంట్ టు రిపీట్, నేను రాజశేఖర్ రెడ్డి మరణం మొదలుకొని ఎన్నో విషయాలు, కీలక అంశాల మీద నా సజెషన్స్ ప్రారంభ దశలో జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పంపడం జరిగింది. అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేను బ్లాగ్లో రాసుకున్నా, ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకున్నా. అయితే లేటెస్ట్గా ఈ మార్చి నెలలో 200 కాపీస్ పంపించా రిజిస్టర్డ్ పర్సన్. తనకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ మీద స్పందించడానికి ఒక సరైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల మంది కార్యకర్తలను ఎలా మేనేజ్ చేస్తాడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు విజయం అన్నది కళ్ళను నెత్తికెక్కిస్తాయి, ప్రపంచం కనబడదు. ఓటమి అలా కాదు, ఓటమి అన్నది బోధి వృక్షం అంటుంది. ఆ ఓటమి కింద మనం ధ్యానం చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది. చూద్దాం. నమస్తే. చిత్తూరు.
అనేది మన విషయం.